ప్రతి మనిషి చేయాల్సిన ప్రాథమిక విషయం ఇదే కొంచెం ఎడం మీరు విషయాలను చూసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఉన్నట్టుండి మీ మనసు చేసే పని గొప్ప వినోదంగా అనిపిస్తుంది ఉన్నట్టుండి మీ శరీరాన్ని మనసుని మీకు కావాల్సిన విధంగా మీరు ఉపయోగించుకోగలుగుతారు అది మళ్లీ ఎప్పుడూ మిమ్మల్ని శాసించదు కష్టాలను పురోగతికి ఒక అవకాశంగా ఉపయోగించుకోవడం ఎలా కష్టాలను అవకాశంగా ఉపయోగించుకోవడం ఎలా మనం కష్టాలు అన్నప్పుడు జీవితంలో కేవలం భౌతిక పరంగా మాత్రమే కష్టాలుండొచ్చు మానసికమైన కష్టాలు మీరు కలుగజేసుకున్నవే కానీ భౌతిక కష్టాలు మీరుండే ప్రాంతం వల్ల గానీ పరిస్థితుల వల్ల గానీ లేదా ఇతర విషయాల వల్ల కావచ్చు భౌతికపరమైన కష్టాల్లో కొంత నొప్పి కూడా ఉండొచ్చు శారీరకంగా కష్టాలను ఎదుర్కొన్న వారు ఎప్పుడూ కూడా మరింత బలంగా తయారవుతారు ఎప్పుడు చాలా స్ట్రాంగ్ అవుతుంటారు అవునా అంతేనా ఏమండి అంతే కదా ఎప్పుడు కూడా అందుకు నిదర్శనం మీ ట్రైనింగే బహుశా ఒక ఒక సైనికుడిగా శిక్షణ పొందడం అనేది యుద్ధం చేయడం కంటే కూడా కష్టమైనది యుద్ధంలో రిస్క్ ఉంటుంది అనుకోండి కష్టం పరంగా చూస్తే ట్రైనింగ్ అనేది ఎప్పుడూ కూడా అనవసరమైన శ్రమలాగా అనిపిస్తుంది ఇది ఒక సైనికుడి విషయంలోనూ యోగి విషయంలో కూడా వాస్తవమే పొద్దున్నే నాలుగు గంటలకు లేచి యోగా చేయాల్సి ఉంటుంది మీ మనసేమో ఒరే మూర్ఖుడా ఎందుకురా లేచావు అందరూ నిద్రపోతున్నారు అంటుంది యోగికి కూడా ఈ సమస్య ఉంటుంది అందరూ హాయిగా నిద్రపోతున్నారు వాళ్ళు తాపిగా ఏడు గంటలకి లేచి కాఫీ తాగుతారు మరి నువ్వేం చేస్తున్నావు అంటుంది కానీ మీరు మీ శరీరాన్ని ఇష్టపూర్వకంగా ఇలా శ్రమ పడనిస్తున్నారు కాబట్టి అది వేరెవరూ చేరుకోలేని చోటకు మిమ్మల్ని తీసుకెళ్తుంది అవునా కాబట్టి భౌతిక కష్టం అనేది ఒక శారీరక కష్టం అనేది అది ఒక గొప్ప సంభావ్యత ఎందుకంటే మీ మానవ శరీర స్వభావం ఎటువంటిదంటే వాడినప్పుడే అది మెరుగవుతుంది మీరది ఇష్టపూర్వకంగా చేస్తే ఆ కష్టం సరదాగా ఉంటుంది అదే అయిష్టంగా చేస్తే అది చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రశ్న సుముఖత లేదా విముఖత నేను మొదట్లో చెప్పినట్టే అది మీరుండే భూగోళ పరిస్థితుల గురించి వాటి గురించి మాట్లాడాను మీ పైన జోక్ చేయడం కోసం కాదు మీరు దేన్నైతే కష్టమైన డ్యూటీ అనుకుంటారో సైన్యంలో ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే ఏం చేస్తారు వాళ్ళని ట్వంటీ థౌజండ్ ఫీట్ ఆల్టిట్యూడ్లో ఉంచుతారు కానీ ఎవరైతే మౌంటనీరింగ్ చేస్తూ ఉంటారో వారికి ఇరవై వేల అడుగుల పైకెక్కడం ఒక గొప్ప సరదా అద్భుతం అనుకుంటారు కాబట్టి తేడా ఏంటి తేడా కేవలం మైండ్ సెట్ మాత్రమే కొంతమంది ఇష్టపూర్వకంగా చేస్తున్నారు కొంతమంది తప్పనిసరిగా చేస్తున్నాము అని అనుకుంటారు అంతే తేడా ఇంకేం లేదు జీవితం ఇలానే ఉంటుంది మనం ఎక్కడున్నాగాని ఏ క్షణంలో మనం ఏది చేస్తున్నా సరే మనం దాన్ని సుముఖంగా చేస్తే అది స్వర్గంలా ఉంటుంది మనం అయిష్టంగా చేస్తే అది మనం నరకంలా అనుకుంటాం అవునా ఏదైనా సరే ఏ విషయంలో అయినా సరే మీకు జామ్ ఇష్టమేనా లేదు లేదు ఈ ఆఫీసర్ని అడుగుతున్నాను గులాబ్జాము ఇష్టమేనా ప్రస్తుతం నేను చాలా గులాబ్ జాములు తీసుకొచ్చి మీ గొంతులో కుక్కేస్తాను చాలా చాలా తీసుకొచ్చి కుక్కేస్తాను ఇంకా పెడుతూనే ఉంటాను పెడుతూనే ఉంటాను అప్పుడది మీ జీవితంలోనే అన్నిటికంటే ఘోరమైన అనుభవంలా అనిపిస్తుంది అవునా మీరు గులాబ్ జామున్ తినాలనుకున్నప్పుడు మీ చేతితో ఇష్టంగా తీసుకొని తిన్నప్పుడు అదెంతో బాగుంటుంది తినాలని లేనప్పుడు ఎవరైనా దాన్ని బలవంతంగా గొంతులోకి కుక్కితే అదే ఘోరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ తేడా ఏంటంటే ఇష్టం ఉందా ఇష్టం లేదా అనేది మాత్రమే ఇదే ప్రతి మనిషి చేయాల్సిన ప్రాథమిక విషయం కూడాను చూడండి ప్రస్తుతం మనం ఏం చేస్తున్నా సరే బహుశా మనకు చాయిస్ ఉంటే మరేదే చేస్తామేమో కానీ ప్రస్తుతం ఇది చేస్తున్నాం చేస్తున్నది ఏదైనా సరే గానీ దాన్ని గనక ఇష్టంగా చేస్తే మీకు నచ్చని విషయం కూడా ఒక అద్భుతమైన ప్రక్రియలా మారిపోతుంది అయిష్టంగా చేస్తే అప్పుడు అదో ఘోరమైన అనుభవం అవుతుంది నాకు ఇష్టం లేదు ఇష్టంతో ఎందుకు చేయాలి అంటే సరే మీ ఎంపిక బాధపడమే అయితే అలాగే చేయండి మీకిష్టం లేకపోతే రేపు దాన్ని చేయకండి కానీ ఇవాళ దాన్ని చేస్తున్నప్పుడు ఇష్టంగా చేయండి ఇష్టంతో చేస్తే మీరు మీకు నచ్చదు అని అనుకునే ఆ విషయం కూడా గొప్ప సుఖంగా ఒక పురోగమన ప్రక్రియలాగా మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా శారీరక కష్టాన్ని గొప్పగా ఉపయోగించుకోవచ్చు మీలో సమతుల్యతలను శ్రేయస్సును తీసుకురాగలదు ఇక మానసిక కష్టాల విషయానికొస్తే అవి పూర్తిగా మీరు చేసుకునేవే వాటిని మీకెవ్వరూ చేయట్లేదు మీకుగా మీరు మాత్రమే చేసుకోగలరు అవునా అయితే దాన్ని ఎలా ఆపాలంటే మీరు నేను చెప్పినట్టుగా ఈ ఈశ క్రియ ఉంది మీరందరూ అది చేయాలి ఎందుకంటే ఇది మీకు కొంత ఇస్తుంది కొంచెం ఎడాన్ని కొంచెం ఎడం మీరు విషయాలను చూసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇది ఎలాంటిదంటే మీరు ట్రాఫిక్ జామ్ చూశారు కదా ట్రాఫిక్ జామ్ అయిపోయింది మీరు అందులో ఇరుక్కుపోయారు అందరూ ఒకరినొకరు కోపడుతున్నారు ఢిల్లీలో కూడా ఒకరినొకరు చంపుకుంటారు కొంతమంది ట్రాఫిక్ జామ్లో ట్రాఫిక్ జామ్లో జనాలు చంపుకుంటున్నారంట తెలుసా ఒకవేళ మీరు ఒక విమానంలోనో హెలికాప్టర్లోనో ఎగురుతుంటే కిందకి మీరు చూడండి ట్రాఫిక్ జామ్ ఎంతో అద్భుతంగా కనపడుతుంది ఎప్పుడైనా ఇది గమనించారండి మీరు అది చాలా అందంగా ఉంటుంది ఎందుకంటే అది కొంచెం దూరంగా ఉంది కాబట్టి అదే మీ శరీరం మనసుకు కూడా వర్తిస్తుంది కొంచెం ఎడం తెస్తే నేను ఎడం అని అన్నప్పుడు మీరిది అర్థం చేసుకోవాలి మీ శరీరం మీరు పోగు చేసుకున్నది మీ మనస్సుని మీరు పోగు చేసుకున్నారు కొంచెం ఎడం తీసుకురావడం సాధ్యమే కొంచెం ఎడం తీసుకొస్తే ఉన్నట్టుండి మీ మనసు చేసే పని గొప్ప వినోదంగా అనిపిస్తుంది నెగిటివ్ ఉండదు పాజిటివ్ ఉండదు అది గొప్ప వినోదంగా ఉంటుంది నెగిటివ్ పాజిటివ్ అనేవి మీరు అందులో ఇరుకుపోయినప్పుడు మాత్రమే ఉంటాయి ఒకసారి మీరు అందులో నుంచి కొంచెం బయటకొస్తే మీరే గమనిస్తారు మీ శరీరాన్ని మనసుని మీకు నచ్చిన విధంగా ఉపయోగిస్తారు అది మళ్ళీ ఎప్పుడూ మిమ్మల్ని శాసించదు కాబట్టి శారీరక కష్టాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు మనిషి బలంగా అయ్యేందుకు శ్రేయస్సు చేకూర్చుకునేందుకు అది ఒక అవకాశం అవుతుంది కానీ మానసిక కష్టాలు మాత్రం మీరు చేసుకుంటున్నవే వాటిని మీరు ఆపాలి